మరి కొడాలి నాని గారు పట్టిసీమ దండగని చెప్పారు అని చెప్పి మేము ఆయన దిష్టిబొమ్మ దహనం చేస్తున్నామని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అవును, మేము మా పార్టీ నిర్ణయం పట్టిసీమ దండగ శుద్ధ దండగ అనేది మా పార్టీ నిర్ణయం. ఇదే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే మరి మాట్లాడటం జరిగింది. మీకు మరి మతి ఉంటే ఒక్కసారి ఆ రికార్డు తిరగేసుకుని చూడండి. అసెంబ్లీలో దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. పట్టిసీమ దండగాని ఎందుకు చెబుతున్నావు అంటే పట్టిసీమకి నిల్వ సామర్థ్యం లేదు. పట్టిసీమ అనేది ఒక ఎత్తిపోతల పథకం మాత్రమే. మరి మీకు ఇంకొక విషయం మనవి చేస్తూ ఉన్నా, ఇక్కడ పట్టిసీమ వల్లే ఇప్పుడేదో ఈ పంటలు పండుతూ ఉన్నాయి, ఈ పట్టిసీమ వల్లే ఈ రైతులు బతుకుతూ ఉన్నారు, ఈ డెల్టా రైతులు అని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవాకులు చవాకులు అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకు ముందెప్పుడు ఇక్కడ వ్యవసాయమే జరగనట్టు, ఇంతకు ముందెప్పుడు ఈ రైతులు పంటలే పండించినట్లు, మరి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఈ పట్టిసీమ వచ్చిన తర్వాతే ఇక్కడ పంటలు పండుతున్నాయనే మరి దుష్ప్రచారాన్ని మరి అవాస్తవాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి మొన్నటికి మొన్న కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మరి ఈ పట్టిసీమలో 300 కోట్ల పైసలకు మరి దీంట్లో అవినీతి జరిగిందని చెప్పి చెప్పింది వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ కాగ్ 300 చిల్లర అవినీతి జరిగిందని చెప్పి మరి ఈ రిపోర్ట్ ఇస్తే దాని మీద మాట్లాడకుండా మరి బీజేపీ విష్ణు కుమార్ రాజు గారు మొన్న అసెంబ్లీలో దీన్ని ఎత్తితే దీనికి సమాధానం చెప్పకుండా మీరు టాపిక్ మరి విషయాన్ని డైవర్ట్ చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. మీ ఎవరు ఏం చేస్తున్నారో మేమన్నీ లెక్కలు రాసుకుంటా ఉన్నాం. కబడ్దార్, రాబోయేది మా ప్రభుత్వం. మీ అందరికీ రోజులు దగ్గర పడినే జాగ్రత్త. మరి మీరు చెప్తా ఉన్నారు ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని మేము ఎదురు చూస్తున్నామని. మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఎలక్షన్ల కోసం. మా నాయకుడు ముఖ్యమంత్రి ఎప్పుడవుతాడా, కొడాలని మంత్రి ఎప్పుడవుతాడా అని చెప్పి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఎలక్షన్ల కోసం మేము సిద్ధంగా ఉన్నాం. ముందు ఇక్కడ నాయకుడు ఎవరు, ఇక్కడ కొడాల నాని మీద పోటీ చేసేది ఎవరు తేల్చుకోమని చెప్పి మిమ్మల్ని అంతకుముందే చెప్పాం. మరి అది లేకుండా చోటా మోటా నాయకులతో అవాకులు చవాకులు పేలుస్తూ ఉన్నారు, మాట్లాడిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారనేది మీకు చెబుతూ, మరి ఉమా నీ తొత్తుల్ని నీ తాబేదారుల్ని ఎక్కడి నుంచో మరి ఇక్కడికి పంపించి ఇక్కడ నానినేదో చిన్నబుచ్చుదామంటే నువ్వే చిన్నపోతావని చెప్పి నీకు తెలియజేసుకుంటూ కూడా మీరు అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. అవన్నీ కూడా కరెక్ట్ కాదు. రాబోయే రోజుల్లో పేద ప్రజలకు మంచి చేసేదానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారని చెప్పి తెలియజేస్తూ మరి ఇంతటితో